Hi friends, welcome back to my channel. Iroju video lo juttu fast ga peragadaniki oka super hair pack ni meeto share chestanu. Ee pack ni vaadadam valla mana juttu chala fast ga ottuga alage poduvuga perugutundi. Ante kaakunda friends, juttu raladam kuda chala tvaragane taggipothundi. Mana vantintlo unde two ingredients ni vaadukoni ee pack ni chala easy ga tayar chesi use cheyochu. అది ఎలాగో అనేది ఇవాల్టి ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకూడదు. అలాగే వీడియో చూసిన తర్వాత ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ప్యాక్ని ఎలా కరెక్ట్గా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. దానికోసం మనకు ముందుగా కావాల్సిన పదార్థం వచ్చేసి ఉల్లిపాయ. దీన్ని ఆనియన్ అని కూడా అంటారు. ఈ ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువ ఉంది కాబట్టి మన హెయిర్ని చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ని కూడా చాలా త్వరగానే తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని స్కిన్ తీసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక క్లీన్గా ఉండే మిక్సీ జార్ని తీసుకొని ఈ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసి నీళ్ళేమీ కూడా యాడ్ చేయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా ఉల్లిపాయని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి దాని జ్యూస్ని తీసి పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి నూనెని వేసి బాగా ఉల్లిపాయ జ్యూస్ అలాగే కొబ్బరి నూనె కలిసిపోయేటట్లుగా ఒకసారి కలుపుకుంటే మనకు హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగా మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుందండి. చాలా ఈజీగా కూడా ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు ఎలా వాడాలి అనేది చెప్తాను. ఈ ప్యాక్ని మనం మెయిన్గా స్కాల్ఫ్లోనే బాగా అప్లై చేసుకోవాలి. అంతా కూడా బాగా అప్లై చేసుకున్న తర్వాత 4 లేదా 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా ఫాస్ట్గానే తగ్గిపోతుంది. ఈ జ్యూస్ని బాగా అప్లై చేసుకొని 4 లేదా 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 20 లేదా 25 మినిట్స్ దాకా ఈ ప్యాక్ని తలలో అలాగే ఉంచి తర్వాత ఏదైనా ఆయుర్వేదిక్ లేకపోతే మైల్డ్ షాంపూని వాడి నార్మల్ వాటర్తో తల కడిగేయచ్చు. ఈ విధంగా ఒక వారంలో 3 సార్లు వాడితే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఎంత భయంకరమైన హెయిర్ ఫాల్ని కూడా తగ్గించి తెల్ల జుట్టుని నల్లగా కూడా చేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా ఇది జుట్టు రాలడం తగ్గించి చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ఈ ప్యాక్ని జుట్టు రాలడం తగ్గట్లేదు అలాగే జుట్టు పెరగట్లేదు అని ఉంటే ఈ ప్యాక్ని ఒకసారి వాడి చూడండి. అప్పుడు మీకే తెలిసిపోతుంది ఇది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందో అనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకూడదు. ఇవాల్టి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.